సీఎం చంద్రబాబు. ఏపీలో కాపు రిజర్వేషన్ అమలయ్యేనా అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కాపు రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ డీఓపీటీ బ్రేకులు వేసింది. బిల్లును నిలిపి ఉంచాలంటూ కేంద్ర హోంశాఖకు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని స్పష్టం చేసింది. అయితే డీఓపీటీ పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. కాపులకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామన్న ఎన్నికల హామీకి అనుగుణంగా టీడీపీ సర్కార్ ఏపీ అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపింది. గవర్నర్ దీనిని రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. రాష్ట్రపతి ఆమోదంతో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చితే న్యాయ వివాదాలకు తావు లేకుండా కాపులకు రిజర్వేషన్ దక్కుతుంది. అయితే ఈ ప్రక్రియలో కేంద్ర హోంశాఖ సలహా సూచనల మేరకే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. కేంద్ర హోంశాఖ దీనిపై డీఓపీటీ అభిప్రాయం కోరింది. ప్రధాని ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసే కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ కాపు బిల్లు పార్లమెంటు దాకా వెళ్లకుండా అడ్డుపడింది. సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ కాపు కోటా బిల్లును నిలిపివేయాలని డీఓపీటీ సూచించింది. 1992లో ఇందిరా సాహ్ని కేసులో మొత్తం రిజర్వేషన్ 50% మించకూడదన్న తీర్పును ఉటంకించింది. అయితే నాటి తీర్పులో అసాధారణ పరిస్థితుల్లో నిబంధనలను సడలించవచ్చని ఉందని పేర్కొంది. అదనపు రిజర్వేషన్ కల్పించేందుకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసిందని లేఖలో ప్రస్తావించింది. ఇప్పుడు ఈ విషయంలో 50% మించి రిజర్వేషన్లు కల్పించాల్సిన పరిస్థితులు ఏమున్నాయి, ప్రాతిపదిక ఏంటి, ఆ ఉత్తర్వుల నుంచి ఎందుకు మినహాయింపు ఇవ్వాలనే విషయాల్ని ప్రభుత్వం వివరించలేదంది. అందుకే కాపు రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపకుండా నిలిపివేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు సూచించింది డీఓపీటీ. మొత్తం రిజర్వేషన్లు 50% దాటితే కోర్టు ముందు నిలవదని తెలిసే రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీగా వ్యవహరించింది. ఈ అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. జస్టిస్ మంజునాథ్ నేతృత్వంలో బీసీ కమిషన్ను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. కాపుల సామాజిక ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి వారికి విద్యా ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేసింది. కాపులకు కోటా ఇవ్వాల్సిన అవసరం ఉందనేందుకు జస్టిస్ మంజునాథ్ కమిషన్ ఇచ్చిన నివేదికే ఆధారం. కానీ కోటా ఎందుకివ్వాలి, ఏ ప్రాతిపదికనివ్వాలో వివరించలేదంటూ ఒక్క ముక్కలో డీఓపీటీ తేల్చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తప్పుపడుతున్నాయి. కేంద్ర హోంశాఖకు ఈ నెల 6న పంపిన ఆఫీస్ మెమరాండంలో అప్రస్తుత ప్రస్తావనలు, తప్పులు చేసింది డీఓపీటీ. కాపు రిజర్వేషన్ ఏపీకి సంబంధించిన మ్యాటర్ అయితే కోటా ప్రతిపాదనలకు ప్రాతిపదికేంటో తెలంగాణ సర్కారు వివరించలేదంది. ఇదే మెమరాండంలో బీసీల వర్గీకరణకు సంబంధించిన అసందర్భ ప్రస్తావన చేసింది. ఏపీ ప్రభుత్వం కాపు కోటా బిల్లును ఆమోదించకముందే తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల కోటాను 6 నుంచి 9 శాతానికి, ముస్లిం కోటాను 4 నుంచి 12 శాతానికి పెంచాలని అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. దీనిపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఏపీకి చెందిన కాపు బిల్లును మాత్రం నిలిపివేయాలని ఆగ మేఘాల మీద తేల్చేయడం చర్చనీయాంశమైంది.